ట్రాన్స్ఫర్ అనేది కాపు సామాజిక వర్గం కూడా తెలుగుదేశానికి బలంగా దిగుదుతారు. అయితే అది అవ్వట్లేదు, ఇంతవరకు అది బయట ప్రచారం నడుస్తున్నది తప్పించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావట్లేదు. అది రాకుండా వెళ్ళిపోతే వీళ్ళు వాడేసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు మనల్ని. ఇప్పుడు ప్రతిచోట కూడా ఇప్పుడు మొన్నటిదాకా తెలుగుదేశం బీజేపీ పొత్తున్నప్పుడు మోడీను చంద్రబాబు బొమ్మ ఏమైనా వేసారా, లేదా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు బొమ్మ వేయలేదు కదా, సోమవీరరాజు వేయలేదు కదా. కానీ ప్రతిచోట కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ బొమ్మ వేస్తున్నారే వీళ్ళు. ఈవెన్ ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉంది, మరి భారతీయ జనతా పార్టీ జెండాల మీద ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ లేదే, ఎందుకు జరుగుతుంది ఇక్కడ? అంటే ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత ఇవాళ రోజున అదేంటో తేల్చుకోకుండా ఈయన బిగిన్ చేసేస్తే ఈయన వాడేసుకుంటారు. వాస్తవంగా డిసెంబర్ ఎండింగ్ పూర్తయిపోయి జనవరి ఫస్ట్ అలా అనౌన్స్మెంట్ ఇచ్చేసేసి పూర్తిగా ప్రచారంలోకి వెళ్ళాలనుకున్నారు కదా, ఇద్దరు కలిసి సభలు అనుకున్నారు, రాకదలరా సభలు ఇద్దరు కలిసి అని. ఒక్క సభ కూడా ఇద్దరు కలిసి జరగకుండానే అయిపోయింది. 29వ రాకదలరా సభలు అయిపోయినట్టు కదా లెక్క ప్రకారం, కానీ ఇప్పటికి ఎక్స్టెండ్ అవుతున్నట్టున్నాయి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ టూర్ అసలు వారాహి 1-2 అయిపోయి 3 నెలలో ఏమైపోయినట్టు, అదే ఆగిపోయింది. ఆయన వెహికల్ అక్కడ పెట్టుకుని రెడీలో స్టీరింగ్ మీద చెయ్యట్టుకుని కూర్చుని ఉన్నాడు ఆయన. మీరు ఆ లిస్ట్ ఇవ్వండి, నేను నొక్కుతా యాక్సిలేటర్, లేకపోతే కనుక వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేయాలి. వారాహి యాత్ర చేసి ఉద్దేశం ఉందో లేదో పవన్ కళ్యాణ్ గారికి? వారాహి యాత్ర చెప్పాడు కదా ఆయనే, వారాహి యాత్రని అదేది దాని డైలాగ్ ఏదో ఉంది కదా, ఆపేది ఎవట్రా.